ఎందుకు నిర్వహిస్తున్న తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీ ఓపెనింగ్ సెరిమోనీ వేడుకలు ఎల్బీ స్టేడియంలో జరిగాయి. ఆరంభ వేడుకలకి సీఎం పాలసీ అడ్వైజర్ ప్రకాష్, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, మాజీ క్రికెటర్ నరసింహారావు, టీసీపీఎల్ టైటిల్ స్పాన్సర్ నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ ఎండీ భరత్ రెడ్డితో పాటు టోర్నమెంట్లో ఆడుతున్న 20 జట్ల ఆటగాళ్లు హాజరయ్యారు. దాదాపు 100కు పైగా కార్పొరేట్ కంపెనీల నుంచి 350 మంది క్రికెటర్లు ఈ టోర్నమెంట్లో ఆడుతున్నారు. టీసీపీఎల్ నుంచి ఐపీఎల్కి ఒక్క ప్లేయర్నైనా అందించడమే తమ లక్ష్యమని లీగ్ ఫౌండర్ వెంకటేష్ అన్నారు. కాగా ఈ టోర్నీకి TV5 మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. కంపెనీస్లో కూడా ఈ క్రికెట్ అనేది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలామందికి జాబ్స్ కూడా ఇస్తున్నారు. ఈ టోర్నమెంట్స్ అన్నిటికి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇవాళ నంది ట్యూబ్స్ అండ్ టైర్స్ నుంచి చల్ల భరత్ రెడ్డి గారు ఇస్తున్న కోఆపరేషన్ అనేది చాలా విలువైంది. అదేవిధంగా పొట్లపల్లి వినోద్ గారు, వారు కూడా ఈ క్రికెట్ లీగ్కి ఫైనాన్సర్గా ఇవాళ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటేనే ఇది ముందు పోతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నది. దేశం గర్వించదగ్గ క్రికెటర్స్ని, దేశం గర్వించదగ్గ స్పోర్ట్స్ మెన్ ఉమెన్ని ఈ ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి తయారు చేయాలనే ఒక సత్సంకల్పంతో ప్రభుత్వం ముందు పోతూ ఉన్నది. అవసరమైన నిధులను కూడా కేటాయిస్తున్నది. సో అందరికీ కూడా అభినందనలు. ఈ మేము నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ నుంచి టైటిల్ స్పాన్సర్. ఈ టోర్నమెంట్ బాగా చాలా విజయం సాధించాలని చెప్పేసి ఇంకా ముందు ఇంకా ఈ టోర్నమెంట్ ఇంకా నెక్స్ట్ సీజన్ వరకు ఇంకా పెద్దగా దీని పేరు రావాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నాను. అండ్ చాలా ఎంకరేజ్మెంట్ నేను, ఎందుకంటే నేను ఐర్లాండ్ నుంచి వచ్చిన, ఇక్కడ చూసి వెంకటేశ్వర గారు, ప్రభాకర్ రావు గారు వీళ్ళంతా ఇంత కీన్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు టువర్డ్స్ గేమ్. చాలా ఓవర్వార్మింగ్ నాకు. హోప్ఫుల్లీ ఇది సక్సెస్ఫుల్ అయ్యి ఇయర్ బై ఇయర్ వాళ్ళు అన్నట్టు లేడీస్ది కూడా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది మన తెలంగాణ స్టేట్కి. ఇక్కడ నుంచి వీళ్ళలో ఎవరైతే ఆడుతున్నారో ఇక్కడ నుంచి కొంతమంది టెస్ట్ ప్లేయర్ని ప్రొడ్యూస్ చేయవచ్చు, చేసి మన తెలంగాణకి పేరు తెచ్చేలాగా చూడు. థ్యాంక్ యూ. పంజాబ్లో ఒక చిరుతపులి బీభత్సం సృష్టించింది. జలంధర్ నగరంలో చొరబడ్డ చిరుత నగర ప్రజలకి చుక్కలు చూపించింది. మొదట లాంబా పిండ్ ఏరియాలో ప్రవేశించిన చిరుత గోడలు, ఇళ్లపై నుంచి మెరుపు వేగంతో దూకుతూ స్థానికులకి కాసేపు వెన్నులో వణుకుబుట్టించింది. అత్యంత వేగంగా కదులుతూ స్థానిక ప్రజలపై దాడి చేసింది. ఈ దాడిలో కొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మత్తుమందిచ్చి చిరుతని బంధించగలిగారు. అనంతరం ఆ చిరుతపులిని స్థానిక జూలో వదిలిపెట్టారు. ఓ వాడి గ్యావ్